అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సంతోషం.in వెబ్సైట్ కి వెళ్లి ఇంగ్లీష్ లోను తెలుగులోను కొత్త కొత్త విశేషాలు తెలుసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మహాత్మా గాంధీకి మెగాస్టార్ చిరంజీవి గారు నివాళులు అర్పించారు. అక్టోబర్ 2న మన జాతిపిత మహాత్మా మోహన్ దాస్ కరంచంద్ గాంధీ పుట్టినరోజు. మహాత్మా గాంధీ గొప్పతనం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన మహాత్ముడు అని చెప్పుకుంటే అది తక్కువే అవుతుంది. ఎందుకంటే దేశానికి స్వాతంత్ర్యం సాధించడం కోసం ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో అవమానాలు భరించాడు. భారతీయులను చిత్రహింసలు పెట్టి ఆనందం పొందడం మాత్రమే తెలిసిన బ్రిటిషర్స్పై కూడా అహింస మార్గంలోనే పోరాడి స్వాతంత్ర్యం సాధించిన ఘనుడు ఆయన. అలా స్వాతంత్ర ఉద్యమంలో కీలకంగా పాల్గొని మనకు స్వేచ్ఛావాయువులను సాధించిన గొప్ప నేత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో గౌరవ నివాళులు అర్పించారు. గాంధీని ఉద్దేశించి అహింస, సత్యం వంటి సరళమైన ఆలోచనల శక్తికి మహాత్మా గాంధీ చాలా గొప్ప ఉదాహరణగా మిగిలిపోతారు. ఆయన ఆదర్శాలు ఎప్పటికీ నిర్జీవంగా ఉండి అన్నింటినీ జయిస్తాయని అన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ టీజర్ విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆదిపురుష్ టీజర్ మొత్తానికి విడుదలైంది. ఎన్నో రోజుల నుంచి ఆదిపురుష్ అప్డేట్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఆదిపురుష్ అప్డేట్ వస్తుందని గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రతి పండుగకు ఆదిపురుష్ నుంచి అప్డేట్ వస్తుందని ఎదురు చూడగా ఇప్పుడు వచ్చిన ఆదిపురుష్ టీజర్ చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. ఆదిపురుష్ టీజర్ లాంచ్ కోసం పుణ్యక్షేత్రాన్ని ఎంచుకున్నాడు. రాముడు నడయాడిన నేలపైనే ఆదిపురుష్ టీజర్ను లాంచ్ చేశారు. దీనికోసం అయోధ్యలో భారీ ఎత్తున ఈవెంట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సరియూ నది ఒడ్డున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆదిపురుష్ టీజర్ను విడుదల చేశారు. హరిద్వార్లోని గంగా నదిలో తల్లి అస్థికలు కలిపారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తల్లి ఇందిరాదేవి మృతితో సూపర్ స్టార్ మహేష్ బాబు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి కొన్ని రోజుల క్రితం తన నివాసంలో కన్నుమూశారు. ఇందిరాదేవి పార్థివ దేహాన్ని చూసి చలించిపోయారు మహేష్. ఒకే ఏడాదిలో అటు అన్నయ్య ఇటు తల్లి మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ దుఃఖంలో జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఇందిరాదేవి అంత్యక్రియలు పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. ఇక తాజాగా ఇందిరాదేవి అస్థికలు హరిద్వార్లోని గంగా నదిలో కలిపారు మహేష్. శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు మహేష్. నెట్ఫ్లిక్స్ లో వైష్ణవతేజ్ నటించిన రంగరంగ వైభవంగా ఈ సినిమా సందర్శిస్తోంది. ఉప్పెనతో యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొండపొలం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సినిమాతో తొలి ఫ్లాప్ ని చూసిన వైష్ణవ్ కాస్త గ్యాప్ తీసుకుని రంగరంగ వైభవంగా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గిరీసాయ దర్శకత్వంలో కేతిక శర్మ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తుంది. నెట్ఫ్లిక్స్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఈగో లేని ఏ బంధమైనా అందంగా ఉంటుందనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో కేతిక శర్మ కథానాయిక. గాంధీ జయంతి సందర్భంగా చిరంజీవి యువత చిరంజీవి బ్లడ్ డోనర్స్ క్లబ్ ని ఏర్పాటు చేసింది. మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రి పార్లమెంటు పరిధిలో రాష్ట చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబే ఆధ్వర్యంలో అత్యంత అవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తం అందించాలనే ఉద్దేశంతో చిరంజీవి బ్లడ్ డోనర్స్ క్లబ్ రాజమండ్రిలో ఏర్పాటైంది. మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని డోనర్స్ క్లబ్ ని ప్రారంభించారు. ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకెళ్లి మరో 3 నెలల్లో పూర్తి స్థాయిలో ఈ సంస్థ ముందుకు వెళుతుంది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ చిరంజీవి గారు మా పోలీస్ కుటుంబ సభ్యులు అని, యువత మంచి మార్గంలో వెళుతున్న సమయంలో వారిని ప్రోత్సహించడం కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. ఆది సాయి కుమార్ హీరోగా నటించిన క్రేజీ ఫెలో ట్రైలర్ రిలీజ్ అయింది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ లో ఫనీ కృష్ణ సిరిగి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ క్రేజీ ఫెలో. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. క్రేజీ ఫెలో టైటిల్ కి తగ్గట్టే ట్రైలర్ చాలా క్రేజీగా ఉంది. ఫ్యామిలీ, ఫన్, రొమాన్స్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ తో క్యూరియాసిటీని పెంచింది ట్రైలర్. మావాడు చాలా మారిపోయాడు, ఇంతకు ముందులా లేడు అని అనీష్ కురువిల్లా సప్తగిరికి చెప్పిన తర్వాత డాక్టర్ సమరానికి ఎవరో రాసిన ఉత్తరం చదువుతూ ఆది పాత్ర రివీల్ కావడం చాలా క్రేజీగా ఉంది. తర్వాత ఫ్రెండ్స్ ఆఫీస్ లో వచ్చిన కొన్ని సీన్స్ కంప్లీట్ ఫన్ని పంచాయి. ఇక అక్టోబర్ 14న సినిమాను విడుదల చేస్తున్నట్లు ట్రైలర్ ద్వారా ప్రకటించారు నిర్మాతలు. అనుష్క నటించిన నిశ్శబ్దం మూవీ విడుదలై 2 ఏళ్లైంది.
హేమంత్ మధుకర్ తెరకెక్కించిన చిత్రం నిశ్శబ్దం అక్టోబర్ 2, 2020 విడుదలైన ఈ చిత్రం రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఇది థ్రిల్లర్ చిత్రం. కోన వెంకట్ మరియు టీజీ విశ్వప్రసాద్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. కోన వెంకట్ విశ్వప్రసాద్లు కలిసి ఈ చిత్రాన్ని 30 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రంలో హీరో మాధవన్, హీరోయిన్గా అనుష్క శెట్టి, మైఖేల్ మాడ్సన్, అంజలి, సుబ్బరాజు, శాలిని పాండే నటించారు. అనుష్క మూగ యువతిగా పెద్ద ప్రయోగమే చేసింది ఈ చిత్రంలో. అయితే అనుకున్నంతగా విజయాన్ని సాధించకపోయినా అనుష్క నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రానికి డైలాగులు ఉండకూడదని అనుకున్నప్పటికీ ఆ తర్వాత సైలెన్స్ అనే టైటిల్తో తెలుగు తమిళంలో ఏకకాలంలో చిత్రీకరించారు. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. ఈ రోజు రిలీజ్ కానుంది హంట్ మూవీ టీజర్. హీరో సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం హంట్. మహేష్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సుధీర్ బాబు కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతుందట. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన పోస్టర్లు ఈ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఈ సినిమా టీజర్ ను గత బుధవారమే విడుదల చేయాల్సి ఉంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇంద్రాదేవి మృతి చెందడంతో టీజర్ రిలీజ్ ని పోస్ట్ పోన్ చేశారు. తాజాగా చిత్ర బృందం కొత్త డేట్ ని ప్రకటించింది. ఈ సినిమా టీజర్ ను సోమవారం ఉదయం 11:06 విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ థియేటర్లో త్రిబులార్ చిత్రం స్పెషల్ షో వేశారు. రాజమౌళి దర్శకత్వం వహించిన త్రిబులార్ ఖండాంతరాల్లో సత్తా చాటింది. ఈ చిత్రం ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ థియేటర్ చైనీస్ థియేటర్లో స్క్రీనింగ్ అయింది. త్రిబులార్ ఒరిజినల్ వర్షన్ను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో స్పెషల్ షో వేశారు. ఈ షోకు జక్కన్న హాజరవగా సూపర్ హిట్ అయింది. తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు జక్కన్న. థియేటర్లలో హోరెత్తిస్తున్న సినీ జనాల మధ్యలోకి వెళ్లి థ్రిల్ను ఎంజాయ్ చేసిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ, నా సినిమా హీరోలపై మీరు చూపించిన ఆదరణ, కురిపించిన ప్రశంసలు నన్ను ఎంతో ఆకర్షించాయి. యుఎస్కు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో విడుదలైన తర్వాత వెస్టర్న్ ఆడియన్స్ను కూడా చాలా బాగా కనెక్ట్ అయిపోయారు. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్డమ్ని సంపాదించారు. పులితో ఆటలాడుతోంది నటి ప్రియా ప్రకాష్ వారియర్. ప్రస్తుతం బ్యాంకాక్లో విహరిస్తుంది నటి ప్రియా ప్రకాష్ వారియర్. ఇందులో భాగంగా పులితో ఉన్న ఓ వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది. పులి పడుకొని ఉంటే చేతితో దాన్ని నిమిరింది. దానిపై పడుకొని హల్చల్ చేసింది. షర్ట్ జీన్స్, ఎల్లో టాప్ వేసుకున్న ప్రియా వారియర్ పులితో గేమ్స్ ఆడింది. దానిపై పడుకుంది. ఆ తర్వాత పులితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు కథానాయకుడిగా నటించిన రాక్షసుడు మూవీ రిలీజ్ అయి 36 ఏళ్ళైంది. రాక్షసుడు సినిమా రిలీజ్ అయి 36 ఏళ్ళైంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని, రాధ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం అక్టోబర్ 2, 1986 రిలీజ్ అయింది. ఏ కోదండరామిరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా రాక్షసుడు సినిమాని తెరకెక్కించారు. కాగా కెఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతాన్ని అందించారు. పొన్నియన్ సెల్వన్ మూవీకి 2 రోజుల్లో 150 కోట్లు వచ్చాయి. పొన్నియన్ సెల్వన్ మూవీకి 2 రోజుల్లో 150 కోట్లు వచ్చాయి. మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ PS1 శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదట మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ వసూళ్లలో మాత్రం దూసుకెళ్తుంది. తొలి రోజుతో పోలిస్తే 2 రోజు బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తుంది. తమిళ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో 2 రోజుల్లోనే PS1 ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల వసూళ్లు రాబట్టింది. హిందీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ల చిత్రం విక్రమ్ వేద నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నప్పటికీ PS1కి భారత్తో పాటు విదేశాల్లో అద్భుత ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియాలలోనూ ఈ చిత్రం దూసుకెళ్తుంది. 5 భాషల్లో విడుదల కానుంది దసరా మూవీ ఫస్ట్ సింగిల్. దసరా సినిమాతో మొదటిసారిగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు హీరో నాని. శ్రీకాంత్ ఉదల దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరిలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర బృందం ఇప్పటి నుండి ప్రమోషన్లను స్టార్ట్ చేసింది. ప్రమోషన్లో భాగంగా దసరా ఫస్ట్ సింగిల్ను సోమవారం విడుదల చేయనున్నారు. అయితే ఈ పాటను 5 భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ముందుగా ఈ చిత్రాన్ని కేవలం సౌత్ ఇండియాలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు దక్షిణాదిన కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తాజా అప్డేట్తో క్లారిటీ వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నానికి జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. SLV సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్ ఐశ్వర్యరాయ్ని చూస్తుంటే అసూయగా ఉందని తెలిపింది నటి మీనా. సోషల్ మీడియా వేదికగా పొన్నియన్ సెల్వన్ సినిమాపై స్పందించారు నటి మీనా. హీరోయిన్ ఐశ్వర్యరాయ్ని చూస్తుంటే అసూయ కలుగుతుందంటూ కామెంట్లు చేసింది. మొదటిసారి తన డ్రీమ్ క్యారెక్టర్ నందిని పాత్రను కొట్టేసిన ఐశ్వర్యను చూస్తుంటే అసూయ కలిగింది. నా జీవితంలో ఒకరిని చూసి అసూయ పడటం ఇదే తొలిసారి. పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించిన నటీ నటులందరికీ అభినందనలు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా నటించారు అని చెబుతూనే ఈ సినిమాలోని ఐశ్వర్య స్టిల్స్ను మీనా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది.
మెగాస్టార్ చిరంజీవి గారు కథానాయకుడిగా నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం విడుదలై మూడేళ్లైంది. సైరా నరసింహారెడ్డి చిత్రం రిలీజ్ అయి మూడేళ్లైంది. 2019 అక్టోబర్ 2 రిలీజ్ అయింది. కాగా మెగాస్టార్ చిరంజీవికి 151వ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు రేనాటి సూర్యుడిగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది. చిరంజీవి తనయుడు స్టార్ హీరో రామ్ చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అతిథి పాత్రలో నటించారు. ఇంకా జగవతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క శెట్టి, తమన్నా, రవికిషన్, నిహారిక, రామ్ చరణ్, శాన్వి మేఘన నటించారు. రచన సాయి మాధవ్ బుర్రా, స్క్రీన్ ప్లే సురేందర్ రెడ్డి అందించారు. కథని పరుచూరి సోదరులు అందించారు. చర్మ సమస్యలతో ఏడాదికి పైగా ఇబ్బంది పడిందట హీరోయిన్ నయనతార. చర్మ సమస్యతో ఏడాదికి పైగా ఇబ్బంది పడిందట స్టార్ హీరోయిన్ నయనతార. దానికి కారణం తెలియదు. ఆ మిస్టరీ స్కిన్ డిజాస్టర్ కారణంగా చాలా రోజులు కెరీర్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. షూటింగ్ల కంటే మేకప్ తప్పదు, కానీ అది వేస్తే ముఖమంతా దద్దుర్లు, విపరీతమైన మంట వచ్చేదట. కొన్ని ఆహార పదార్థాలు పడేవి కాదు, అయినా నయన్ కుంగిపోలేదు. కేరళ ఆయుర్వేదంతో పాటు ఇతర చికిత్సల ద్వారా సమస్య నుంచి బయటపడింది. ఇప్పటికీ చర్మ సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. పెద్ద బ్రాండ్ల కంటే ఆయుర్వేద ఉత్పత్తులకే ప్రాధాన్యమిస్తుంది. తక్కువ మేకప్కే తన ఓటంటుంది. ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న నయన్ విఘ్నేష్ శివన్ ఈ ఏడాది జూన్లో వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వృత్తిపరంగా ఇద్దరు బిజీగా ఉంటున్నా అప్పుడప్పుడు విహారయాత్రలు చేస్తున్నారు. ది గోస్ట్ మూవీలో హీరోయిన్ ఎంపిక కోసం చాలా ఇబ్బంది పడ్డామని తెలిపారు దర్శకుడు ప్రవీణ్ సతార్. ది గోస్ట్ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ గా రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో హీరోగా నాగార్జున నటించారు. ఈ క్రమంలో సినిమా ప్రారంభంలో హీరోయిన్ల ఎంపికలో కాస్త ఇబ్బందులు ఏర్పడ్డాయని దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెలిపారు. ఈ మూవీలో ఎక్కువ శాతం యాక్షన్ సీన్స్ ఉండటం, అందులోనూ హీరోయిన్ పాత్ర కూడా యాక్షన్ సన్నివేశాలను చేయాల్సి రావడంతో అందుకు తగిన హీరోయిన్ ను పట్టుకోవడం కష్టంగా మారిందని తెలిపారు. ఇప్పటికే యాక్షన్ చేసే హీరోయిన్లు ఇండస్ట్రీలో ఎక్కువగా లేరని అభిప్రాయపడ్డారు. తొలుత కాజల్ ను అనుకున్నా ఆమె తప్పుకోవడంతో చాలా మంది హీరోయిన్లని సంప్రదించాల్సి వచ్చిందట. శృతి హాసన్, అమలాపాల్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ లను కూడా ది గోస్ట్ కోసం అడిగారట, కానీ వారు కూడా బిజీగా ఉండటంతో సెట్ కాలేదన్నారు. ఇక యాక్షన్ సీన్స్ లోనూ అదరగొట్టే హీరోయిన్నే కావాలని వెతకగా చివరికి సోనాల్ ఫైనల్ అయిందన్నారు. ప్రవీణ్ సత్తారు చేసిన వ్యాఖ్యలు నిజానికి హీరోయిన్లకు సవాల్గా మారిందని కొందరు అంటున్నారు. ప్రస్తుతం యాక్షన్ మూవీలకు కూడా డిమాండ్ పెరగడంతో హీరోయిన్లు కూడా యాక్షన్ సీన్స్ లోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం కావాల్సి వస్తుంది. అలాగైతే ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్లు సమాంతా, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, నయనతార, పూజా హెగ్డే యుద్ధ విద్యల్లోనూ శిక్షణ పొందుతున్న విషయం తెలిసిందే. G5లో స్ట్రీమింగ్ కానుంది బింబిసారా మూవీ. మల్లడి వశిష్ట దర్శకత్వం వహించిన చిత్రం బింబిసార. ఎలాంటి అంచనా లేకుండా ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. హీరో కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన చిత్రంగా బింబిసార నిలిచింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను G5 సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 7 నుండి స్ట్రీమింగ్ కానుంది. కళ్యాణ్ రామ్ కు జోడిగా క్యాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్లు హీరోయిన్గా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి దాదాపు 15 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ లో 35.9 కోట్ల షేర్ను సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు నటుడు ప్రకాష్ రాజ్. ఆయన విజన్ ఉన్న గొప్ప నాయకుడని కొనియాడారు. రాష్ట్రంపై ఆయనకు ఎంతో ప్రేముందన్నారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా అందరి హక్కుల కోసం పోరాడుతున్న గొప్ప నాయకుడని అన్నారు. అలాంటి నాయకుడు దొరకడం ప్రజల అదృష్టమని అన్నారు. మతోన్మాదులు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దారని ప్రశంసించారు. హరితహారం కార్యక్రమంలానే తెలంగాణ కళాకారుల ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుందని ప్రకాష్ రాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి షూటింగ్ నుండి విరామ సమయం దొరికింది. దాంతో ఈ విరామ సమయాన్ని తన ఫ్యామిలీకి కేటాయిస్తున్నారు. ఇటీవల సిస్టర్స్ శ్రీజ, సుస్మితలను తీసుకుని ఫారెన్ ట్రిప్ కి వెళ్లారు. అప్పుడు బిజీగా ఉన్న రామ్ చరణ్ భార్య ఉపాసన ఆ ట్రిప్ లో పాల్గొనలేకపోయారు. అయితే దసరా పండుగను ఆమె భర్త రామ్ చరణ్ తో కలిసి జరుపుకుంటున్నారు. ఆదివారం ఉపాసన సైతం ఇంట్లోనే ఉన్నారు. దీంతో దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఉపాసన పండుగ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అన్స్టాపబుల్ సీజన్ 2 స్పెషల్ ట్రైలర్ ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటు ఆయన మాటల్లోనే ఇప్పుడు మనం విందాం. హాయ్ గైస్, అన్స్టాపబుల్ బాలకృష్ణ గారు టాక్ షో చేస్తున్నారనగానే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. సో నాకు ఫస్ట్ ప్రోమో షూట్ చేసే అవకాశం దొరికింది. ఆహా వాళ్ళు దే అప్రోచ్ మీ ఫర్ ద ఫస్ట్ ప్రోమో. ఆయన చేసే మూవీస్ నుంచి వాళ్ళ ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రేంజ్లో ఉండాలి అని చెప్పి మేము ఫస్ట్ ప్రోమో చేసాము. దానికి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ యాబీస్ లాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి.
సో నెక్స్ట్ టైం మళ్ళీ సీజన్ టూ చేస్తున్నారు అన్నప్పుడు వెన్ ది అప్రోచ్ మీ ఐ ఫెల్ట్ కైండ్ ఆఫ్ లిటిల్ నర్వస్ బికాజ్ అంతకు ముందుది ఎంత పెద్ద సక్సెస్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది చాలా ఎక్కువ సక్సెస్ అయిపోయింది అంతకు మించి చేయాలి దానికన్నా క్రేజీగా ఉండాలి అని చెప్పి నేనే కాదు లాట్స్ ఆఫ్ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ కానీ పర్టికులర్ నేను కూడా బాలకృష్ణ గారి ఫ్యాన్నే సో అందరికీ కూడా దానికన్నా ఇంకా బాగా చెయ్యాలి అని చెప్పి అనుకున్నాము సో వీ కేమ్ అప్ విత్ లాట్స్ ఆఫ్ ఐడియాస్ బట్ ఫైనల్గా ఒక వన్ స్క్రిప్ట్ దట్ ఐ రోట్ ఫైనల్గా అందరికీ బాగా ఎక్సైటింగ్గా అనిపించింది ఆహా టీమ్ పిచ్ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా బాగా నచ్చి ఇది చేద్దాం అన్నారు బట్ ఇట్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఐడియా ఐ థాట్ ఒక టాక్ షో ప్రోమోకి ఇంత బడ్జెట్తో చేస్తారని అనుకున్నాను కానీ బట్ ఆహా టీమ్ ఎక్కడ వెనుకాడకుండా దే కేమ్ ఫార్వర్డ్ టు మేక్ దిస్ ఐడియా మెటీరియలైజ్ వీఆర్ వెరీ ఎగ్జైటెడ్ లాస్ట్ టూ డేస్ నుంచి డే అండ్ నైట్ షూట్ చేస్తున్నాం ఇట్స్ కమ్అట్ రియలీ రియలీ వెల్ సో బాలకృష్ణ గారిని ఎప్పుడు చూడని ఒక కొత్త అవతారంలో మీరు చూస్తారు అండ్ ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ అండ్ హోపింగ్ దిస్ ప్రోమో కూడా మిమ్మల్ని అందరికీ అంత నచ్చి దీనికి కూడా చాలా అవార్డ్స్ వస్తాయని ఆహా అన్స్టాపబుల్ సీజన్ టూ అనేది కూడా అన్స్టాపబుల్ సీజన్ వన్ కన్నా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్. వరకు నవాబ్ ఈ ఏవి అయితే నిజంగా సూపర్ అని చెప్పాలి. వెంటనే వాళ్ళు క్లాప్స్ కూడా చెప్పక్కర్లేదు. నేను స్టేజ్ మీదకి రాకముందే వాళ్ళు క్లాప్స్ ఇచ్చేసారు. అండ్ క్యారెక్టర్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంటెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఎలా అనిపిస్తుంది ఈ కథ ఎలా రాబోతుంది? కెన్ యూ స్పీక్ సమ్ వర్డ్స్? అంటే కొత్త డైరెక్టర్ అని కూడా చూడకుండా ఒక మంచి కంటెంట్ వస్తే ఆదరిస్తారని నాకు చాలా ధైర్యం ఇచ్చారు, చేయూతనిచ్చారు. మీడియా అవ్వచ్చు, సినిమా ప్రముఖులు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, అందరి సపోర్ట్తో మంచి విజయం సాధించాం. मैं बहुत सौभाग्यशाली हूँ कि मुझे रविचरण जी के साथ मिला और उन्होंने मुझे पसंद करा और इस मूवी के लिए मुझे लेकर आया मुझे आगे. मेरे को मैं बहुत खुश हूँ इस बात के लिए और 5-6 महीने मुझे पूरी प्रैक्टिस दी है, अच्छा सहयोग मिला है सभी लोगों का प्यार मुझे मिला है. नमो क्रिएशंस ऑलरेडी फर्स्ट सिनेमा अन्न सिनेमा నాకు మంచి వేషం ఇచ్చి ఎంకరేజ్ చేశాడన్న అందులో కూడా నాకు మంచి పేరు వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు దీంట్లో కూడా ఒక మంచి ధమ్కీ దాస్ అనే ఒక క్యారెక్టర్తోని డిఫరెంట్ క్యారెక్టర్ నాకు ఇచ్చి నన్ను ప్రోత్సహించిన ఫస్ట్ మా రవిచరణ్కి డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ చెప్పాలంటే నల్లమల నేను టీజర్ చూసినప్పుడు అనుకున్నా ఎవరి డైరెక్టర్ అంటే లైక్ అప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుకున్న ఆర్టిస్ట్ అమిత్ నాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ తెలుసు బాగా సైకాస్ట్రిక్ క్యారెక్టర్ కొన్ని చేస్తాడు సైకో కైండ్ ఆఫ్ అండ్ ఎక్కువ నేటివ్ క్యారెక్టర్స్ ఇలాంటిది హీరో వేసాడు ఏంటి అనుకున్నా తర్వాత నాకు తెలిసింది దానికి నా ఫ్రెండ్ డిఓపి వర్క్ చేశాడు అది సో ఫైన్ ట్రైలర్ వచ్చాక ఇంకా బాగుంది మూవీ కూడా వెళ్ళం గుడ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలీ ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని అలాగే సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సంతోషం.in వెబ్సైట్కి వెళ్ళి ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ కొత్త కొత్త విశేషాలు చూడండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.